సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి 2000 కుటుంబాలకు సచివాలయం ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్లు పెట్టి అభివృద్ధి పథకాలు ప్రజలకు చేస్తున్నారని దీని ద్వారా అభివృద్ధి పథకాలు అనేది రైతుకు నేరుగా అందుతున్నాయని చిత్తూరు వేకోట మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు బాలగురునాథ్ తెలిపారు మూడు రాజధానుల విషయంలో రాయలసీమ కోస్తా కూడా సమానంగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ప్రభుత్వం జీవోను ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీ నేతలు మూడు రాజధానుల వ్యవస్థ సరికాదు అనడం ఎంతవరకు సమంజసమని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బాలగురునాథ్ వాపోయారు. రాష్ట్రంలో సుమారు 87% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దృష్టి అంతా రాష్ట్రంలో ఉండేటటువంటి నలుమూలలా కూడా అభివృద్ధి జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఇప్పుడుండేటటువంటి 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తే ఖచ్చితంగా పరిపాలన సులభతరం అవుతుంది. పరిపాలన సులభతరం అయినప్పుడే ఖచ్చితంగా పేదలకి లబ్ధిదారులకు అందరికీ కూడా అన్ని పథకాలు కూడా వాళ్ళ దగ్గరకు చేరతాయి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగిందేటటువంటి విషయం అందరికీ తెలుసు అన్నమాట. కాకుండా పోతే మనకు కూడా ఇంతకుముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం కేంద్రం నుంచి కూడా అన్నీ చూసినాం. ఎక్కడైతే వికేంద్రీకరణ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది, పాలన సులభతరం అవుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే పల్లెల్లో కన్నా రైతులకి బడుగు వర్గాలకి ఉండేటటువంటి పెద్ద సమస్య ఈరోజు భూ సమస్యలు అయితేనేమి, రైతులకి రెవెన్యూ సమస్యలు అయితేనేమి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి విషయం మనమందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఒక రైతుకి పట్టా ఒకరిపైన ఉంటుంది, అనుభవంలో ఒకరు ఉంటారు. ఇలాంటి కేసులు వీకోట మండలంలో కూడా గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగి అధికారులు కూడా నాయకులకు లోబడి కొన్ని తప్పుడు పనులు చేయడం వలన రైతులు ఆత్మహత్యలకి సైతం గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మేమైతే ఈ పరిపాలన వికేంద్రీకరణ కనుక జరిగితే 25 జిల్లాలు ఏర్పడితే ఖచ్చితంగా అధికారులు ఎక్కువవుతారు, పరిపాలన సులభతరం అవుతుంది, సిబ్బంది ఎక్కువవుతారు, అందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఇది జరుగుతుంది. రైతుల సమస్యలంతా కూడా తీరిపోతాయి. ఇంకా ఎవరైతే అట్టడుగున ఉండేటటువంటి పేదవారు కావచ్చు, ఇంకా లబ్ధిదారులు కావచ్చు, వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరడం చాలా సులభతరం అవుతుంది. అందుకే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇది గాంధీజీ గారి కళ. ఆ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రతి 2000 కుటుంబాలకి కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఈరోజు పరిపాలన చాలా చక్కగా జరుగుతూ ఉండడం, అన్ని పథకాలు కూడా ఈరోజు లబ్ధిదారులకి చేరుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం పనిగట్టుకొని మరీ ఈ పథకాలని వీటన్నిటినీ కూడా నీరు గార్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం బాధాకరం. ఇందు ఇలాంటి ప్రతిపక్షం మనకు ఉండడం కూడా నిజంగానే దురదృష్టం. మరీ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకువస్తే మన దౌర్భాగ్యం ఏమరంటే మనకి తెలిసి తెలియనటువంటి నాయకులు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు, పాలక పక్షంలో ఉండొచ్చు,
ఇంకా వేరే సంఘాల్లో కూడా ఉండొచ్చు.